ఎస్ఎస్ఆర్ట్ ప్రొడక్షన్ మీద పిఎస్ రామకృష్ణ గారు ప్రొడ్యూసర్గా, అలాగే మురళీకృష్ణ గారు మురళీ రామస్వామి గారు డైరెక్టర్గా, ఇప్పుడే ప్రేమ పిపాసి అనే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. కొత్త టీం అయినా సరే చాలా ట్రెండీగా చాలా బాగా చేశారు. హీరో జిఎస్కే జిపిఎస్ జిపిఎస్ అంట జిపిఎస్ చాలా అంటే ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగానే చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ లాగానే సినిమా అంతా ఎంగేజింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. మంచి టైటిల్ పెట్టారు, అలాగే సినిమా కూడా అంతే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. నమస్కారం అండి అందరికీ. నా పేరు పిఎస్ రామకృష్ణ, ఎస్ఎస్ఆర్ట్ ప్రొడక్షన్ నుంచి. ప్రేమ పిపాసి సినిమా ఈరోజు మారుతి గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఈ ట్రైలర్ చూసి చాలా బాగుందని, చాలా ట్రెండింగ్ ఉందని, చాలా ఎంగేజింగ్ ఉందని మాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మారుతి గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ ఆ ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకంటే బాగుంటుంది. సినిమా కూడా అంతే ఎంగేజింగ్గా, అంతే ఎంటర్టైన్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాని మేము త్వరలోనే ఫిబ్రవరిలోనే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అద్భుతంగా వచ్చింది సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకా సెన్సార్కి అప్లై చేస్తున్నాము. జనవరి ఎండింగ్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అండ్ మేము ఇమీడియట్గా ఫిబ్రవరిలోనే రిలీజ్కి ప్రయత్నం చేస్తున్నాము. మారుతి గారికి ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు, మాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మారుతి గారు. అండ్ సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. హలో ఆల్, టుడే వి డిడ్ ది ట్రైలర్ లాంచ్ ఆఫ్ ప్రేమ పిపాసి అండ్ దిస్ వాజ్ డన్ బై అవర్ వెరీ ఓన్ మారుతి సార్ అండ్ హీస్ ఎ రినౌండ్ డైరెక్టర్ యాజ్ వి ఆల్ నో. And when he saw the trailer, he himself appreciated that this is excellent and trendy movie. I mean, he told the trailer is very engaging, and he expected that the entire movie is also equally engaging, and that is true. In fact, hi andi, ee roju maa cinema Prema Pipasi cinema Maruti gar chethulu meediga trailer launch avadam chaala chaala happy ga undi. And ayana chustun ayana launch chestunnappudu aya note nundi vachina maata, ట్రైలర్ చాలా ఎంగేజింగ్గా ఉంది, సినిమా కూడా అలాగే ఎంగేజింగ్గా ఉంటుందని హోప్ చేస్తున్నారు సార్. మారుతి గారు, సినిమా 100% ఎంగేజింగ్గా ఉంటుంది సార్, ట్రైలర్ మీరు ఎలాగైతే ఎంగేజింగ్గా ఉంది అన్నారో సినిమా 100% 1% కూడా డౌట్ లేదు, 100% ఎంగేజింగ్గా ఉంటుంది. సూపర్గా వచ్చింది సార్ సినిమా. చాలా థ్యాంక్ యూ సార్ లాంచ్ చేశారు, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిషియేషన్. ఎక్స్పీరియన్స్ యాక్టర్గా అన్నారు, చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో ఇన్ని రోజులు కష్టం, మీ ఒక్క వర్డ్ చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ నటించినట్టు ఉంది అన్న ఒక్క మాటతో మా కష్టం అంతా అలా వెళ్ళిపోయింది సార్. సో ఐఎమ్ సో హ్యాపీ. మారుతి గారి ప్రేమ పిపాసి ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. సోనాక్షి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, అలాగే ఇందులో యాక్ట్ చేసిన కపిలాక్షి కూడా చాలా బాగా చేశారు. ఇంకా అందరూ ఆల్ ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశాం మేము. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ excited and at the same time I want to thank my producers, my director, my co-actors with whom I have spent a lot of time, and I'm looking forward to this movie, and I really request everyone to come and please watch the movie. Thank you. ee roju Prema Pipasi ma cinema trailer ni Maruti gar launch chesaru. I am very happy now. ఆయన ఇచ్చిన కాంప్లిమెంటరీ నేను మర్చిపోలేను, ఎందుకంటే చాలా ట్రెండీగా చాలా ట్రెండీగా ఉందని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్. థ్యాంక్ యూ సార్ మా ట్రైలర్ని లాంచ్ చేసినందుకు. అండ్ ఆయన చూసినప్పుడు నేను ఆయన్ని చూస్తూనే ఉన్నాను, చాలా ప్రతి ఎవ్రీ షాట్కి ఆయన ఇచ్చిన రియాక్షన్స్ కానీ అవి కానీ నాకు బాగా నచ్చిందని అనుకున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ చాలా కష్టపడి ఒక ట్రెండీ ప్రాజెక్ట్ చేయడం అంటే నాట్ ఏ జోక్, బట్ అలాగా ట్రెండ్ సెట్ చేసేటట్టే ఈ ట్రెండీ ప్రాజెక్ట్ చేసాం. దీనికి సహకరించిన మా పిఎస్ రామకృష్ణ గారికి, యుగేందర్ గారికి, రాహుల్ మీడియా బాయ్ గారికి, మా మురళీ గారికి, వెంకటలక్ష్మి గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు దీన్ని సహకరించినందుకు. తర్వాత నా హీరో జిపిఎస్, ఎందుకంటే
అందరూ పతి వ్రతలే అంటారు, దానికి ఆపోజిట్ వేసుకోండి. పాపం అన్న మనోడు ఆ టైపు, ప్రతివ్రత టైపు. నేను ఎలా చేశాను తర్వాత చాలా కష్టపడి చేశాడు. మీరు ఆ ట్రైలర్లో ఉన్న ఆ రఫ్ రగ్గడ్ లుక్ కానీ అది కానీ ఇది కానీ చాలా కష్టపడ్డాడు. బాడీ లాంగ్వేజ్ ప్రకారం కానీ ఎవ్రీ, అంటే ఒక ఆర్టిస్ట్ అవుదాము అనే ఒక్కరు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు, 1 ఇయర్ చాలా కష్టపడి ప్రాజెక్ట్ని వర్కౌట్ చేసాం. అండ్ ఎవ్రీ ఇందులో 4 హీరోయిన్స్, ఇప్పుడే క్యూటీ సోనాక్షి వర్మ వచ్చింది, అండ్ సో ఇంకో క్యూటీ కపిలాక్షి మల్హోత్రా, ఇంకా ఎవ్రీవన్ 4-5 ఉంటారు, మీరు చూసుకోవచ్చు హ్యాపీగా. సో ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందో దానికి అడ్వాన్స్డ్గా మేము సినిమా తీసాం. అండ్ లవ్ అనేది ఈ రోజుల్లో చాలా కమర్షియల్గా తయారైంది. అంటే ఒక జెన్యున్ లవ్ ఎతికేవాడు ప్రేమ పిపాసి చూడొచ్చు, ఎలా ప్రేమించకూడదో ప్రేమ పిపాసి చూసి నేర్చుకోవచ్చు. బట్ ఎలాగైనా ఇది నేను మెసేజ్ ఇవ్వలేదు, మీకు నచ్చుద్ది గ్యారంటీగా. కోతే పగిలిపోయి సినిమా తీశాను. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. మీకు యూట్యూబ్లో అండ్ తిరాకిల్ ట్రైలర్గా కూడా థియేటర్స్లో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.